మీ లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా అంటే అంత క్యూట్గా కనిపిస్తారు కదా. ఐ వాంటెడ్ టు నో యువర్ లవ్ స్టోరీ. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్చువల్లీ దాన్ని లవ్ అని అనొద్దు. అసలు యాక్చువల్గా అది ఎట్లా సెట్ అయింది, అసలు ఎట్లా అనేది, ఆ కమ్యూనికేషన్ కూడా మాకు ఎట్లా సెట్ అయింది అనేది అసలు తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసిందనమాట. ఇద్దరం కూడా పవర్ లిఫ్టర్స్ అనమాట, స్పోర్ట్స్ పర్సన్స్ కాబట్టి ఏ కాంపిటీషన్స్ మాత్రమే మేము అక్కడ మీట్ అయ్యేవాళ్ళం. సో ఇంకా 2016-15 నేను చూసాను. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆయన అంకుల్ అనుకున్నాను. పోస్టల్ డిపార్ట్మెంట్ అయ్యి ఉండొచ్చు, గ్రీన్ కలర్ ట్రాక్ సెట్ వేసుకున్నాను అనమాట. స్ట్రాంగ్ మ్యాన్ టైటిల్ వచ్చింది, చూసా ఆయన ఏజ్డ్ అనుకుంటా అనేది అట్లా అనుకున్నాను నేను. తర్వాత ఇంకా ఆయన గురించి నేను విన్నాను అనమాట. ఓకే, ఇంకా అప్పుడు అంతా ఏం లేదు. నేను అతన్ని చూసా, ఆయన నన్ను చూసింటే నాకు తెలియదు. నేనైతే అప్పుడు చూసా, ఎందుకు చూసాను లేదా అడుగుతాను, ఎందుకు చూసాను అని అంటే నేను స్ట్రాంగ్ మ్యాన్ తీసుకుంటున్నాడు. సో అందుకని నేను ఎవరు అని చేసి నేను అడిగి తెలుసుకున్నాను అనమాట, ఎవరు అని అంటే ఇట్ల సంగతి అని చెప్పి చెప్పాను అనమాట. 2016 మేము ఇద్దరము జస్ట్ హాయ్ మంచిగా చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఆల్ ది బెస్ట్ చెప్పడము, కంగ్రాచులేషన్స్ చెప్పడం, మెడల్ తీసుకున్నప్పుడు అక్కడ వరకు ఉంటాను. 1 ఇయర్ పట్టింది మీకు హాయ్ చెప్పడానికి? నిజంగా 1 ఇయర్ పట్టింది, ఎందుకంటే ఆయన ఎవరితో మాట్లాడాలన్న సంగతి నాకు తెలియదు. ఎప్పుడు చూసినా సైలెంట్ గానే ఉంటాడు ఈయన, ఇంత మంచిగా పర్ఫామ్ చేస్తాడు స్టేజ్ మీద. సేమ్ అక్కడ లిఫ్టర్స్ తో కూడా ఎవరితో మాట్లాడు, ఇదే జరుగుతుంది అక్కడ కూడా. ఇంత మంచిగా పర్ఫామ్ చేస్తాడు, ఎవరితో మాట్లాడు, యాటిట్యూడ్ అనుకున్నారా ఎవరితో మాట్లాడరు? ఫస్ట్ యాటిట్యూడ్ అనుకున్నా నేను, ఫస్ట్ యాటిట్యూడ్ అనుకున్నా. తర్వాత ఫేస్బుక్ లో నేనే మెసేజ్ చేశాను, హాయ్ అని మెసేజ్ చేస్తే వాటర్ పెట్టాడు నాకు. అక్క నాకు ఫేస్బుక్ ఐడి ఎక్కడది మీకు అంటే ఆయన మాట్లాడరు, ఎవరు ఇచ్చారు? నో ఫేస్బుక్ లో ఇప్పుడు ఆయన గబ్బర్ సింగ్ అని అది ఉంటాడు, లిఫ్టర్స్ అందరు మాకు ఉంటాయి కదా. సో అలా పెట్టాను నేను, తెలియదు హాయ్ అని పెడితే వాటన్ పెట్టాడు. వాటన్ పెట్టంగానే అప్పుడు అనుకున్నాను నేను యాటిట్యూడ్ అని, ఏంటి ఇంత పొగరుగా వాటన్ పెట్టాడు, హాయ్ అని కనీసం హాయ్ అని చెప్పిన తర్వాత అడగాలి కదా, చెప్పండి అని. మిమ్మల్ని వచ్చి నేను పలకరించినా కూడా చెప్పండి ఏంటి అని అడగాలి కదా, ఏంటి అని అడుగుతారా ఫస్ట్. తర్వాత ఇంకా నథింగ్ అని పెట్టి ఇంకా అక్కడికి వదిలేసాను. కోపం వచ్చేసరికి మరి మనము లేడీస్ అయ్యి ఉండి మనం అట్లా ఏంటి అని అడగకుండా వాటాన్ పెట్టేసరికి కొంచెం కోపము, అది ఒక టైప్ ఆఫ్ గిల్టీ ఫీల్ వచ్చేసి ఇంకా వదిలేసాను. తర్వాత ఈయన గురించి ఒక చిన్న విషయం తెలిసింది అనమాట, ఈయన లవ్ స్టోరీ తెలిసింది నాకు లవ్ అని అనుకున్నారు వాళ్ళిద్దరు లవ్ చేసిందామని. ఓకే, అది అనుకున్నారు అంతే. ఆ లిఫ్టర్స్ కూడా చెప్పారు అనమాట ఇట్లా లవ్ స్టోరీ. ఇప్పుడు ఆయన కోపం వస్తుంది, నేను ఈ విషయం ఎందుకు తీసానని. సో చెప్పాలి కదా నేను ఎందుకు కనెక్ట్ అయ్యాననేది నేను చెప్పాలి. సో ఇంకా ఏమైందంటే ఇంకా వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్లా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఈయన వెనకబడ్డమే, ఈయన ఎవరు వెనకబడ్డం, బాగా ఇష్టపడ్డము అట్లా చేస్తుండే అనమాట. తర్వాత నాకు ఏమైందంటే వీళ్ళిద్దరికి కొంచెము ఏదో డిస్టర్బెన్స్ వచ్చిందని నాకు తెలిసింది అనమాట. మంచిగా అయింది అనుకున్నాను అయితే అప్పుడు, ఎందుకంటే నాకు ఇష్టం స్టార్ట్ అయింది కదా. సో ఎలా అంటే అసలు కోపం ఉంది కదా మీ ఆయనకి, హాయ్ నేను ఎందుకు పెట్టాను? ఇప్పుడు ఆయన్ని చూసిన తర్వాత ఆయన లిఫ్టింగ్ నచ్చి నాకు హాయ్ అని పెట్టాను కదా. ఓకే, సో తర్వాత నాకు మంచిగా ఏంది అనిపించింది. ఇంకా అప్పటి నుంచి నేను ఏంటి నీ స్టోరీ ఇట్లా ఇట్లా అంట కదా అని చెప్పేసి అంటే ఇంకా అప్పుడు కనెక్ట్ అయిపోయింది ఆయన. అవును, అది నీకెవరు చెప్పారు, సీరియస్ అండి ఫస్ట్ చాలు, ఇక మీరు ఇద్దరు లవ్ చేసుకుంటే తెలియదు కానీ చెప్పిన వాళ్ళకి అందరికి తెలియదా చూసేటోళ్ళకి అని చెప్పేసి, ఇంకా ప్రపంచంలో మీ ఇద్దరే ఉన్నారా లవ్ చేసుకునే వాళ్ళు, చూసేవాళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పేసి నేను అడిగితే మెల్లమెల్ల స్టోరీ అంతా చెప్పాడు అనమాట. ఓకే, మేము అట్లా అనుకున్నాము లవ్ అని అట్లా ఫేస్బుక్ లో స్టార్ట్ అయింది. ఫేస్బుక్ లో అంటే లవ్ ఏం ఫేస్బుక్ లో స్టార్ట్ కాలేదు, ఆ కన్వర్జేషన్ ఏంటి అనేది కనుక్కోవడానికి నేను ఫేస్బుక్ లో మెసేజ్ చేశాను. సో ఇట్లా అది తర్వాత ఫ్రెండ్లీగా చెప్పాడు అనమాట, ఇలా అయింది ఇలా ఇలా అయింది అని చెప్పింది. లోపల చాలా హ్యాపీగా ఉంది, అయ్యో పాపం అలానా అని చెప్పేసి బయటకి మెసేజ్ పెట్టా. ఇప్పటికూడా ఉండొచ్చు అవి చూస్తే. ఓకే.